సెప్టెంబర్ 17th దినోత్సవ దినాన్ని వెంటనే జై 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 మాత భారత్ మాత జై జై మాత భారత్ మాత ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగరాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగరాజ్యం దోపిడీ రాజ్యం తెలంగాణ మన వీరులకి బిట్టు ఎవరు తిరుగు ఈరోజు జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని ఏదైతుందో దాన్ని అంగారంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమాలు నడిచినప్పుడు సెప్టెంబర్ 17th ఏదైతుందో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే ఇవాళ కేవలం ఎంఐఎం నాయకులకు ఎంఐఎం ఓటు బ్యాంక్ కోసం తొత్తులై ఇవాళ భయపడి ఛాంబర్ లోపల కూర్చుండడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది, సెప్టెంబర్ 17th ఏదైతే ఉందో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించవలసిందని చెప్పని అప్పటి నుండి చెప్పుకుంటూ వస్తుంది, ఇప్పుడు కూడా చెప్తా ఉంది. రాబో రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటిది ఇక్కడ జరిగేటువంటి ఏది ఉందో సెప్టెంబర్ 17th అధికారికంగా మేము ప్రకటిస్తామని చెప్పని పార్టీ పక్షాన్ని మేము తెలియజేస్తున్నాం. కేసీఆర్
ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి, మీరు ఇన్ని రోజులు ఎన్ని కబడ మాటలు మాట్లాడినా కానీ ప్రజలు సహించిండ్రు, పార్టీలు సహించినా కానీ ఇవాళ మీకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుంది. కాబట్టి నువ్వు భయపడుతున్నావు, దీన్ని అధికారికంగా నువ్వు ప్రకటించని ఎడలా మిమ్మల్ని మీ మెడల్ వంచేందుకు కాదు ఇక్కడ తెలంగాణ ప్రజలు అధికారికంగా ప్రకటించుకుంటారని చెప్పని, రాబో రోజుల్లో పాటు భారతీయ జనతా పార్టీ సిస్టమ్ లో పాటు ఏవైతే మేము చెప్తున్నామో అవన్నీ ఖచ్చితంగా చేసి చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పట్టణశాఖ తరఫున సెప్టెంబర్ 17th పురస్కరించుకొని జెండా ఎగరేయడం జరిగింది. ఈరోజు ప్రపంచం మన దేశమంతా 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే మన తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ 17th 1948 స్వాతంత్రం రావడం జరిగింది. దానికి ముఖ్య కారకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వారి కోరిక మేరకు ఈరోజు మనం ఈ వియోజన దినాన్ని జరుపుకోవాలన్నది. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా లేనప్పుడు కేసీఆర్ గారు మేము అధికారంలోకి వస్తే తప్పనిసరి మేము వియోజన దినోత్సవాన్ని జరిపి ఈరోజు అధికారికంగా మేము జరిపిస్తామన్నారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూడా కొత్తగా ఇదే పాట పాడుకుంటా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో చేయలేదు, కానీ ఈరోజు ఏమో కొత్తగా వాళ్ళు జెండాలు ఎగిరేసుకుంటాం, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము జెండా ఎగిరేస్తాం అన్నట్టు ఎంతవరకు సబబు వారి దానికే వదిలేస్తున్నాం. విజ్ఞతకి వారు ఆలోచించాల్సి ఇవాళ నేనొస్తే నేను ఇది ఎన్నడికి కానీ మా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాడే దీన్ని ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించి జెండా స్వతంత్ర జెండా ఎగిరేయాల్సిన అవసరం ఉందని, మా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తేనే దీన్ని చేస్తుందని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నా. మన దేశానికి 1947 సంవత్సరం స్వాతంత్రం వస్తే మనం మన రాష్ట్రం ఏదైతే ఉందో అది అప్పుడు హైదరాబాదు సంస్థానం కింద ఉండేది. మన తెలంగాణ రాష్ట్రము, కర్ణాటకలో ఉన్న కొంత ప్రాంతము, మహారాష్ట్రలో ఉన్న కొంత ప్రాంతము, ఇవన్నీ కలిపి నిజాం పరిపాలన మగ్గుతుండేటివి. మనకు ఏదైతే స్వాతంత్రం వచ్చిందో ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు అనేక సంస్థానాలను స్వతంత్ర ఒక డిసిషన్కు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి అందులో 500 సంస్థానాలు ఒక్కొక్కటి భారతదేశంలో కలిసిపోయాయి. చివరికి మరి నిజాం పరిపాలన సాగిస్తున్నటువంటి హైదరాబాద్ సంస్థానం మాత్రం పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది, భారతదేశం కలడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. మరి అనేక పోరాటాలు జరిగినాయి. మనకు ఏదైతే భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరిగిందో మరి అదే స్థాయిలో ఇక్కడ మన తెలంగాణ ప్రాంతం విమోచన కోసం అనేక పోరాటాలు జరిగి అనేక మంది మరణించడం జరిగింది. మరి ఆ పోరాటాలను స్ఫూర్తి చేసి మనకు చరిత్ర ఉంది, మనకు ఒక ఘననీయమైనటువంటి తెలంగాణ విముక్తి కోసం ఘనమైనటువంటి చరిత్ర ఉంది. మరి అటువంటి ఒక తెలంగాణను అనేక మంది అమరులైన తర్వాత మరి నిజాం మెడల్ వంచి అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి భారతదేశంలో కలపడం జరిగింది. అంటే సరిగ్గా 13 నెలల తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలలకు సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో ఈ హైదరాబాద్ సంస్థానం మొత్తాన్ని భారతదేశంలో కలపడం జరిగింది. దీనికోసం అనేక మంది పోరాటాలు చేశాం. మరి భారతదేశ స్వాతంత్ర సమరంలో మనం విన్నాం, అనేక సంఘటనలు విన్నాం. జలేని వాలాబాగ్ లాంటి సంఘటనలు మనకు రక్తం ఉప్పొంగిపోయేటువంటి సంఘటనలు అనేకం చూసాం. కానీ అటువంటి జలేని వాలాబాగ్ లాంటి సంఘటనలు మరి తెలంగాణ యొక్క విమోచన కోసం జరిగిన పోరాటాలు అనేకం ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1948 సంవత్సరం ఆగస్టు 27 మరి ఈయన మతానికి సంబంధించిన కాదు, గతంలో గత పోరాటం అనేక సంవత్సరాలకు జరిగినటువంటి తెలంగాణ విమోచన పోరాటంలో హిందువులు ముస్లింలు ఐక్యంగా పోరాటం చేశారు. సోయా బల్లా ఖాన్ను మరి నడి రోడ్డు మీద ఈ కశ్మీర్ ఈ ఏదైతే ఈ యొక్క నిజాం ప్రభు ఉన్నాడో వాళ్ళ సైన్యం రజాకారులు ఉన్నారో నడి రోడ్డు మీద నరకి చనిపోయిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ముస్లింలు కూడా అనేక మంది నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో చనిపోవడం జరిగింది. మరి ఈ యొక్క సోదరులు ఏదైతే కుటుంబం ఉందో, ఒవైసీ కుటుంబం ఉన్నదో, ఈ కుటుంబం అంతా కూడా మరి యొక్క కాసిం రజ్వీ ఏదైతే రజాకర్ల సైన్యానికి
నాయకుడైనటువంటి కాశీ రజ్వీ యొక్క వారసులు అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి. అందుకే కేసీఆర్ గారు దీన్ని అధికారికంగా ప్రకటించట్లేదు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం నుండి కూడా మేము ఈరోజు కాదు 1998 నుండి కూడా ఈ పోరాటం చేస్తున్నాం. అప్పటి నుండి వాళ్ళు అనేక సార్లు అధికారులు ఉండి కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించలేదు. కానీ ఈరోజు మరి జీవన్ రెడ్డి గారు అక్కడ జెండా ఎగరేస్తూ ఉన్నారు, కావాలంటున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేను, కానీ ఈరోజు మాత్రం జెండా ఎగరేస్తూ ఉన్నారు. ఏదైతే మనం గతంలో జరిగిన నిజాం యొక్క నిరంకుశ పాలన వ్యతిరేకం జరిగినట్టు పోరాటంలో మనది ఒక చరిత్ర, ఆ చరిత్రను మరుగున పరచకూడదు. ఆ చరిత్ర మన భావి తరాల వరకు స్ఫూర్తినిస్తుంది. అటువంటి చరిత్రకారులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర పోరాటంలో అనేక మందిని స్మరించుకుంటున్నాం. మరి తెలంగాణ యొక్క స్వాతంత్రం కోసం పోరాడిన అనేక మంది మహనీయులను స్మరించుకోవడానికి, ఆ యొక్క తెలంగాణ పోరాట స్ఫూర్తిని భావి తరాల వరకు విస్తరించడానికి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం అధికారికంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై.